ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం ఎక్ బర్గ్ గంట బజావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సైనల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. అదేంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒక కంప్యూటర్ కానీ ల్యాప్టాప్లో కానీ షేర్ చేసిన ఫైల్ని మన మొబైల్లో ఎలా యాక్సెస్ చేయాలో నేర్చుకోబోతున్నాం. మనం ఇదివరకు వీడియోలో ఏంటంటే ఒక ల్యాప్టాప్లో ఒక సిస్టంలో ఓకే వాటి మధ్య ఫైల్స్ షేరింగ్ చేస్తే ఎలా యాక్సెస్ చేయాలో నేర్చుకున్నాం. ఓకే, ఇదేంటంటే ఈ వీడియోలో మనము ఒక కంప్యూటర్ ఉందనుకోండి, సపోజ్ ఒక ల్యాప్టాప్ ఉందనుకోండి, ఓకే అందులో ఉన్న ఫైల్స్ని వితౌట్ షేరింగ్ కూడా అవసరం లేదు, ఏం షేరింగ్ చేయకుండా కానీ మనము మొబైల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలా చేయాలో ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, ఇది తెలిస్తే సింపుల్ అనిపిస్తుంది, కాకపోతే మనం ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. చూడండి, ప్లేస్టోర్కి వెళ్ళండి. దానికోసం మనం ప్లేస్టోర్కి వెళ్తే మనకు ఒక అప్లికేషన్ ఉంటుంది, ఏంటంటే అది ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అని ఉంటుంది. ఓకే, జస్ట్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అని టైప్ చేసిన మీకు చూపిస్తుంది. ఓకే, ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేయగానే మనకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ 3 డాట్ సింబల్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా కిందికి వెళ్తే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, అందులో వచ్చేసి ఇందులో అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ డిస్అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, అందులో అవి మళ్ళీ డిస్కస్ చేద్దాం చివరిలో. ఇప్పుడు వచ్చేసి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఓకే సిస్టంలో ఉన్న ఫైల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం. దానికోసం ల్యాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వస్తుంది, ఏంటంటే స్కాన్ ఆప్షన్ వస్తుంది. దీనిపైన స్కాన్ పైన క్లిక్ చేయగానే మనకు మన నెట్వర్క్లో ఉన్న ఫైల్స్ అన్నీ మనకు నెట్వర్క్లో ఉన్న సిస్టమ్స్ అన్నీ మనకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది, మీరు అండ్ మీ సిస్టమ్ అనేది ఒకటే సింగిల్ నెట్వర్క్లో ఉండాలి, అంటే ఒకటే రౌటర్ నుంచి వచ్చిన నెట్వర్క్ కనెక్ట్ అయి ఉండాలి. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ స్కాన్ చేయగానే ఇక్కడ మనకు సిస్టమ్ చూపిస్తుంది. ఓకే, సిస్టమ్ నేమ్తో చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, దక్ష అనే సిస్టమ్ నేమ్ అని వచ్చేసింది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అవుతుంది, మీరు అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో అది టైప్ చేయండి. నేను వచ్చేసి నా యూజర్ నేమ్ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4 5 6, డన్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఏ ఆప్షన్ అంటే యూజ్ రిమెంబర్ పాస్వర్డ్. ఓకే, అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేయగానే మనకు ఇక్కడ ఫైల్స్ అనేవి ఇలా చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం గమనించాల్సింది ఏంటంటే C$, D$, E$. ఓకే, C$ అంటే సి డ్రైవ్ అన్నమాట, D$ అంటే డి డ్రైవ్. ఓకే, అలాగే E$ అంటే ఈ డ్రైవ్ అన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫైల్స్ ఇక్కడ వితౌట్ డాలర్స్తో చూపించేటివన్నీ మనకు ఏంటంటే ఫైల్స్ షేరింగ్ చేసిన ఫైల్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం మనము ఇందులోకి వెళ్ళి ఇప్పుడు ఈ ఫైల్స్ కానీ ఇవన్నీ మనకు సిస్టంలో ఉన్నాయి. ఓకే, ఇవి మనకు మొబైల్ యాక్సెస్ అయితే లేవో ఒకసారి చూద్దాం. దానికోసం నేను ఒక వీడియోని ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ట్యూబ్లోకి వెళ్ళి వీడియోస్, ఓకే ఇందులోకి వచ్చేసి నేను ఒక వీడియోని ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్రోస్కి వెళ్ళి, ఓకే ఇక్కడ వచ్చేసి 7 ఇన్స్ ఇంట్రో. చూడండి ఫ్రెండ్స్, మనకు 7 ఇన్స్ ఇంట్రో అనేది ప్లే అవుతుంది. యాక్చువల్ అయితే వీడియో అనేది మనకు మొబైల్లో లేదు. చూడండి, యాక్చువల్ అయితే చూడండి వీడియోస్ అనేవి మన మొబైల్లో లేవు, కాకపోతే మనము ప్లే చేసుకోగలుగుతున్నాం. ఎందుకు ఎలా ప్లే చేసుకోగలుగుతున్నాం అంటే మనము ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని మనము ప్లే చేసుకోవచ్చు. కాకపోతే దీనిలో డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, చూడండి మనం సిస్టమ్కి కనెక్ట్ అయినప్పుడు మన మొబైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు సిస్టంలో ఉన్న వాళ్ళు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మనము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అది మన ఇంట్లో అయితే మనము ఓకే నో ప్రాబ్లం, అదే ఒక ఆర్గనైజేషన్ ఒక కంపెనీ అలాంటి అన్నోన్ పర్సన్స్ దగ్గర అయితే మనము యూజ్ అయ్యింది బెటర్. ఓకే, ఈ అప్లికేషన్ని యూజ్ అయ్యింది బెటర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాము. నచ్చితే
లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.